దుబ్బాక నియోజకవర్గంలో పర్యటించారు ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకదారుల సహకార యూనియన్ అధ్యక్షులు శ్రీహరి యాదవ్. డీటెయిల్ కట్టి పెండింగ్ ఉన్నమాట. ఇంకా షెడ్లకు వైద్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న లోపాలు అన్నమాట, నిజమే. అవన్నీ కూడా మొదలుపెట్టినాం మనం. ఇవాళ అభివృద్ధి బాటలో ఒక అడుగు ముందుకేసినాం. అది సాఫీగా జరగాలంటే, గొల్ల కురుముల యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు సాఫీగా ముందుకు సాగాలంటే ఆ పథకాల్ని కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉండాలని ముక్త కంఠంతో గొల్ల కురుములందరూ చెప్తూ ఒక విశేషమైనటువంటి స్పందన మాకు ఇవాళ దుబ్బాక నియోజకవర్గంలోని, దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా కనిపించింది మాకు. కాబట్టి మనల్ని ఆదరించిన ప్రభుత్వాన్ని అండగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రపతిని బలపరచాలి, రాష్ట్రపతి అభ్యర్థిని బలపరచాలని చెప్పి మేము గొర్రెల పెంపకదారు సహకార యూనియన్ నుంచి, గొర్రెల కాపర్ల సంఘం నుంచి, గొల్ల కుర్మ యాదవ కుల ఆత్మీయులుగా, కుల బంధువులుగా మీ అందరికీ మేము విజ్ఞప్తి ఇస్తున్నాం. రాష్ట్ర కుర్మ సంఘం కార్యదర్శిని, మేము గత 1994 నుంచి సంఘాలు స్థాపించడం జరిగింది. 94 నుంచి 2018 వరకు మాకు ఏ గవర్నమెంటు, గతంలో టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ అన్ని గవర్నమెంట్లు, ఏ గవర్నమెంట్ వచ్చినా మా గొల్ల కుర్మలకు ఎవరు గుర్తింపు ఇవ్వలేదు. ఆ 2018లో కేసీఆర్ గారు మా గొల్ల కుర్మలకు, అరే వీళ్ళు జీవనోపాధి గొల్ల మీ గొర్రెల మీద బతుకుతుర్రు, వీళ్ళకి గొర్రెలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము అడగకున్నా వీళ్ళు గొర్రె